జై శ్రీమన్నారాయణ. జితంతే స్తోత్రంలో 17వ శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనిషి ఎదగడానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి, వాటికే విఘ్నాలు అని పేరు. ఎదుటివారు ఎవరో మనం చేసే కార్యక్రమాలకు అడ్డు ఉంటున్నారని మనం అనుకుంటాం. నిజానికి ఎవరూ అడ్డు కారు, మనం చేసిన పాపాలే మనకు అడ్డు. సాక్షాత్తు శ్రీరామాయణమే దానికి ఉదాహరణ. శ్రీరామచంద్రుడు కావచ్చు, భరతుడు కావచ్చు, వారికి కలిగిన కష్టాలకి తాము చేసిన పాపమే కారణం అనుకున్నారు. కానీ మనం అలా అనుకుంటామా? ఎదుటివాడి నెత్తిన పెడతాం, వాడే నన్ను ఇలా చేస్తున్నాడు అని దూషిస్తూ ఇంకాస్త పాపాన్ని చేసుకుంటున్నాం. అందువల్ల గమనించి మనందరం కూడా ముందుకు వెళ్ళాలి. ఏం చేస్తే మనలో ఇలాంటి దుర్గుణాలు తొలగుతాయో మనం ఒకసారి ఆలోచించాలి. మహర్షులు ప్రార్థన చేస్తున్నారు భగవంతుణ్ణి, భగవంతుడా, నా విఘ్నాలకు కారణం ఎవరో కాదు, నాలోనే ఉన్నారు, అవే అహంకార మమకారాలు, వీటన్నిటినీ తొలగించు అని ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో. మనం కూడా ప్రార్థన చేద్దాం. అహంకారార్థకామేషు ప్రీతిరద్యైవ నశ్యతు త్వాం ప్రపన్నస్య మే దేవ వర్ధతాం శ్రీమతి త్వయి. హే దేవ, ఓ స్వామి, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, నేను నీ దాసుణ్ణి, నాలో ఉండేటువంటి అహంకారం ఏదైతే ఉందో దాన్ని తొలగించు. మనకి భగవద్గీతలో స్వామి తెలియజేస్తున్నాడు రజోగుణం వల్ల కలిగేటటువంటి రెండు దోషాలు. అవేమిటివి? కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవ అంటూ వర్ణించాడు. ఇక్కడ చెప్పేవి కేవలం అవనే కాదు, మనకి కొన్ని గర్వాలు మనిషికి వస్తూ ఉంటాయి, మదహేతువు అంటారు. మనలో మదం కలగడానికి, గర్వం కలగడానికి కారణాలేమిటి అంటే, కులం, విత్తం, శృతం, రూపం, శౌర్యం, దానం, తపస్తథ ప్రాధాన్యేన మనుష్యాణం సప్తైతే మదహేతవ అంటుంది శాస్త్రం. నేను గొప్ప కులంలో పుట్టాను, నా దగ్గర బోళ్ళంత ధనం ఉంది, శృతం, నేను బాగా పాండిత్యం అధికరించిన వాణ్ణి, బాగా చదువుకున్నవాణ్ణి, నేను బాగా అందగాణ్ణి, ఓనే పరాక్రమవంతుణ్ణి, నా అంత దానాలు చేసేవాడు ఎవడూ లేడు, నేను ఎంత తపస్సు చేస్తానో తెలుసా. ఇవి ప్రధానంగా మనందరి దగ్గర ఉండేటటువంటి గర్వాలు. ఈ మదం మనిషికి ఎక్కిందే అనేక రకాలైనటువంటి కష్టాల్లో చిక్కుకుంటాడు. అందువల్ల అహంకారానికి కారణాలు ఇవే. దూర్వాసురుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, వీళ్ళందరికీ ఇలాంటి కష్టాలే దాపురించాయి. కానీ మహర్షులు గనక వాళ్ళు తపశ్శక్తితో ఎలా తమ దోషాలను తొలగించుకున్నారో ఆ చరిత్ర చూస్తే మనకి తెలుస్తుంది. ఒక కష్టం వచ్చింది అనగానే ఆ పనిని మనం పక్కన పెడతాం. మహర్షులు గనక వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం వల్ల, అంటే నష్టపోయారు తపస్సు వల్ల, తపస్సు చేసి కోపానికి వశుడయ్యాడు, కామానికి వశుడయ్యాడు, ఇలా వశుడవుతూ ఇంకా నేను తపస్సు చేయను, ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశా కదా అని బాధపడకుండా మళ్ళీ తపస్సు చేసి ఏ చెడ్డ గుణమైతే తాను తెలుసుకున్నాడో ఆ గుణాన్ని వాళ్ళు వదిలిపెట్టారు. ఇది కదా మనిషికి కావాల్సింది. నాలో ఒక లోపం ఉంది అని తెలిసిన తర్వాత ఆ లోపాన్ని తొలగించుకోగలిగిన వాడు కదా గొప్పవాడు. ఆ లోపాన్ని కప్పిపుచ్చి నేను చాలా మేధావిని అని తిరిగేవాడు మోసగాడు తప్ప మహనీయుడు ఎలా అవుతాడు? ఇది మనకి తెలియజేస్తోంది ఈ పెద్దల యొక్క అనుష్ఠానం. అందుకే భగవంతుని ప్రార్థిస్తున్నారు మన మహర్షులు, స్వామి, నాకు వాటి మీద ఉండేటువంటి ప్రీతిని నశింపచేయి. అహంకారార్థకామేషు, గర్వం, ధనం మీద ఆశ, భార్యాపుత్రుల ఎందుకు కామము, ఇవి తొలగాలి. ఏమండి అలా ఉండద్దా అంటే ఉండాలి, కానీ వీళ్ళే సర్వస్వము, వీళ్ళే నాకు సర్వరక్షకులు అనుకోవడానికి లేదు. ఉపాధి, ఈ శరీరాన్ని పొందాం, మనకు కొంతమంది తోడవసరం. ఆ తోడుతో భగవంతుడు మనకిచ్చినటువంటి సంపదగా భావించి అది భగవంతుని యొక్క కార్యం నేను ఇక్కడ చేస్తున్నాను. అందుకే మన జీయర్ స్వామి చెప్తారు, ఏ పని చేసినా రామానుజుల వారు తెలియచేసినట్టుగా భగవదారాధన వేషంగా చెయ్యండి, భగవంతుని పూజగా చెయ్యండి, అది దోషం కాదు. అలా చేసినట్లయితే అది మనకి శ్రేయస్సునిస్తుంది. భార్యాపుత్రులు కూడా భగవద్బంధువులుగా నువ్వు చూడగలిగినాడు కదా, నీకు శ్రేయస్సు. అలా కాకుండా వేరే భావన ఉందా, వాళ్ళ మీదే మమకారం ఉండి పాడైపోకూడదు. ధృతరాష్ట్రుడికి భగవంతుని కంటే తన కుమారుల మీదే మమకారం కలిగింది,
దాంతో నష్టపోయాడు, పిల్లలు నశించారు. అందువల్ల అలాంటివి మంచిది కాదు అని భగవంతుడా, అటువంటి ప్రీతి నాకొద్దు, నీ మీద ప్రీతి నాకు కావాలి, ఆ ప్రీతిని నాకు కలిగించు. ఆ ప్రీతి విషయాల మీద ఉండే ప్రీతిని అదీవ మే నశ్యతు, నాకు ఇప్పుడే అవన్నీ కూడా నశించిపోవాలి. తండ్రి నువ్వు లక్ష్మి భర్తవి, అలాంటి శ్రీమతిత్వయి లక్ష్మితో కూడుకున్నటువంటి నీయందు నాకు ఆదరం కావాలి, నీయందు నాకు ప్రేమ వర్ధతాం వృద్ధి పొందాలి. ఇది మనం భగవంతుణ్ణి రోజు వేడుకోవలసింది. భగవంతుడా లక్ష్మీపతి అయినటువంటి నీయందు నాకు ప్రేమ పెరగాలి, ఉత్త నారాయణుడి మీద కాదు లక్ష్మీదేవితో కూడిన భగవంతుని యందు మనకి ప్రేమ కావాలట. అమ్మ లేకపోతే మనకి శ్రేయస్సులే ఉండదు. అమ్మవారు ఎవరు? పురుషకార భూతురాలు. మనందరి గురించి సిఫార్సు చేసి భగవంతునికి చెప్పి వీళ్ళందరినీ రక్షించండి అంటే మనని రక్షిస్తాడు. అలా రక్షణ కోసం అవసరమైతే తన ప్రాణాలైనా వదిలిపెడతానని రామ అవతారంలో చెప్పాడు, అప్యహం జీవితం జహ్యాం అంటూ. అలా అనిపిస్తుంది అమ్మవారు, వీళ్ళని రక్షించకపోతే నేను ఎందుకు జీవించడం అని. అలా చెప్పించి ఒక తల్లి పక్కన ఉండడం కదా మనకి అవసరం. అందువల్ల భగవంతునితో ఎప్పుడూ విడవకుండా ఉండే నిత్యాన పాయిని అమ్మవారు. ఆ అమ్మవారితో కూడిన ఆ స్వామిని నేను ఎప్పుడూ సేవించాలి, ఆయన ఎందు నాకు ప్రీతి ఎక్కువ ఉండాలి. ఇది మనందరం కోరుకుందాం. ఆ శ్లోకాన్ని ఒకసారి అందరం అనుసంధానం చేద్దాం. 17వ శ్లోకం. అహంకారార్థకామేషు ప్రీతిరద్యైవ నశ్యతు, త్వాం ప్రపన్నస్య మే దేవ వర్ధతాం శ్రీమతి త్వయి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే విశ్వాయ శ్రీమన్నారాయణ నమః. ఓం శ్రీ సూత్రవతీ నాథాయ నమః. శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి మన శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకొక ముఖ్య గమనిక, మన ఇంటి వద్దకి ఎన్నో మంచి విషయాలను చేరుస్తూ మనకు ఒక ధార్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని కరతలామలకం చేస్తున్నటువంటి ఈ శ్రీ టీవీ ఛానల్ని అందరూ చూడండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.